తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలోని అత్యంత ప్రాచీనమైన అనంత మహిమాన్వితమైన ఆలయం శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి ఆలయం. ఈ స్వామికి శైవాగమ సాంప్రదాయానుసారం రుద్ర నమ్మక చమకాది సహితంగా అభిషేకాలు పూజలు వైభవంగా జరుగుతున్నాయి. పార్వతీ అమ్మవారి ఆలయం నీలకంఠుని పరాత్పరి పార్వతీదేవి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి సన్నిధిలో ఉమాదేవిగా వెలసి పూజలందుకుంటోంది. చతుర్భుజ అయిన ఈ తల్లి వరద అభయ ప్రదాయని అయి వివిధ ఆభరణాల శోభితమై ప్రకాశిస్తోంది. పుష్పాలంకరణతో కళకళలాడుతున్న ఈ పెద్ద ముత్తైదువ దర్శనం సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. ఈ తల్లిని దర్శించుకుంటే భక్తుల ఇష్టకామ్యాలను నెరవేరుస్తుంది. ఇది శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం. సిరుల తల్లి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సర్వాంగ సుందరంగా భక్తుల నీరాజనాలందుకుంటున్నారు. గరుడాల్వార్ సన్నిధి నిత్య సూర్యుడైన గరుత్మంతుడు నమస్కార ముద్రతో స్వామిని సేవిస్తున్నాడు. ఇక్కడ లయకారకుడైన శివుడు చతుర్భుజములతో వివిధ ఆయుధాలతో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రదక్షిణా మార్గంలో భక్తాగ్రేసరుడైన హనుమంతుడు సింధూర వర్ణంతో ప్రకాశిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఓ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ధీర గంభీరంగా దర్శనమిస్తుంది. కటివరద హస్తుడైన స్వామి సర్వాభరణ భూషితుడై పుష్పాలంకరణతో అత్యంత మనోరంజకంగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలు కొలువై పూజలందుకుంటున్నాయి. ఆలయ ప్రదక్షిణా మార్గంలో ప్రాచీన వృక్షరాజం వృక్షమూలంలో అనేక నాగశిలలున్నాయి. సంతానం లేని స్త్రీలు ఈ వృక్షానికి నాగశిలలకు ప్రదక్షిణలు పూజలు చేసి సంతాన భాగ్యం పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన కార్తికేయుడు ఇక్కడ వల్లి దేవసేన సమేతుడై భక్తులను అనుగ్రహిస్తున్నారు.